గారు మనందరినీ పలకరించడానికి మిరాయితో మన ముందుకు వచ్చేస్తున్నారు. సో మరి ఆలస్యం చేయకుండా వేదిక మీదకి ఇన్వైట్ చేసేద్దాం. ముందుగా టీజీ విశ్వప్రసాద్ గారిని ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. అండ్ ఐ రిక్వెస్ట్ హరి గౌరవ గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ ఇవాళ బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటూ మిరాయిలో బ్లాక్ స్క్వాడ్ గా మన ముందుకు వస్తున్నాం మంచు మనోజ్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. సో ఆయన మనకి సినిమాలతో పాటు ఎవరికి అవసరం ఉంటే అక్కడ కనిపిస్తూ ఉంటారు, అవసరాన్ని తీరుస్తూ ఉంటారు. సో ఎంతో సమాజ సేవ చేస్తూ ఉంటారు, అందుకే ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన పేరుని సంపాదించుకున్నారు అని చెప్పాలి. అండ్ ఆ రిక్వెస్ట్ మౌనిక గారు కూడా స్టేజ్ జాయిన్ అయితే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను నేను, ఇఫ్ పాసిబుల్ ప్లీజ్. సో యా, వన్స్ అగైన్ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. హ్యాపీ బర్త్డే మనోజ్ గారు. హ్యాపీ బర్త్డే మనోజ్ గారు, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఓకే, సో కాదు విశ్వప్రసాద్ గారు వచ్చారా? ఓకే, అలాగే ఇవాళ మనోజ్ గారితో పాటు మనోజ్ గారు ఫ్రెండ్ మనందరూ అభిమానించే హీరో ఎన్టీఆర్ గారి బర్త్డే కూడా. సో వారికి కూడా మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే, హ్యాపీ బర్త్డే ఎన్టీఆర్ గారు. కోఇన్సిడెన్స్ ఏంటంటే నిన్న దేవరాలో ఆయన సాంగ్ లాంచ్ అయింది, ఇవాళ మీ ఫస్ట్ లుక్ సూపర్ అసలు. అండ్ ఫస్ట్ మనోజ్ గారిని కొంచెం సేపు హోల్డ్ చేస్తున్నాను నేను ఆ స్పీచ్, బిఫోర్ దట్ ఐ రిక్వెస్ట్ హరి గౌరవ గారు మాట్లాడతారు, మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ ది. ఒక మాట, హనుమాన్తో అంత సూపర్ హిట్ కొట్టారు, రండి ఒక మాట మాట్లాడండి. సార్ లవ్ యూ సార్, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్. అంతే ఆయన ఆయన సౌండ్ విందాం మనం అంతే. సో ఇప్పుడు కార్తీక్ ఘట్టమనేని గారు, ఆయన పిలిచే ముందు ఆయన ఏమేమి పనులు చేశారో చెప్పాలి మనకి, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, ఇప్పుడు డైరెక్షన్ కూడా అనమాట. సో కంగ్రాచులేషన్స్, అదిరిపోయింది లుక్, అదిరిపోయింది అసలు. మంచు మనోజ్ గారి అభిమానులు దీనికోసమే కదా వెయిట్ చేస్తున్నారు. హలో హాయ్, నచ్చిందా గ్లిమ్స్? ఓకే, నేను ఫిల్మ్ గ్రామర్ తెలుసుకుంటున్న టైంలో ఎక్కువగా చూసింది ఇన్నే. సో ఈరోజు ఐఎమ్ వెరీ లక్కీ టు హ్యావ్ యూ పార్ట్ ఆఫ్ మిరాయ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యాపీ బర్త్డే అన్న, వెల్కమ్ బ్యాక్ టు సినిమా. థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, థ్యాంక్ యూ సో మచ్ మనోజ్ గారు, వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. ఈగల్లీ వెయిటింగ్ తెలుసా, వీళ్ళందరూ వన్స్ మోర్ అని నాకు తెలిసి చాలా రేర్గా అరుస్తూ ఉంటారు, బట్ అది జరిగింది. ఎందుకంటే మిమ్మల్ని చూడాలని అలా ఎదురు చూస్తూ ఉన్నారన్నమాట. ఆ ఎదురు చూపులకి ఫుల్ స్టాప్ ఈ సినిమా అనిపిస్తుంది. అగైన్ యువర్ కమ్ బ్యాక్ అని అనిపిస్తుంది. మామూలుగా లేడీ లక్ అంటాం, లేడీ లక్తో పాటు బేబీ లక్ కూడా ఉందన్నమాట. సో ఉస్తాద్తో అఫ్కోర్స్ బుల్లితెరతో మమ్మల్ని అందరినీ పలకరించారు. అండ్ మిరాయ్ ఈజ్ ద పర్ఫెక్ట్ ఫిలిం ఫర్ యువర్ కమ్ బ్యాక్ అని అనిపించింది నాకు. అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. అండ్ ఫస్ట్ బిఫోర్ యూ స్టార్ట్ అంటే అడ్రస్ యువర్ ఫ్యాన్స్, ఐ నేను కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఐ వాంట్ ఆస్క్ దట్. అండ్ ఇవాళ ఎన్టీఆర్ గారు బర్త్డే కూడా, ఫస్ట్ ఓకే, ఫస్ట్ విల్ ఫినిష్ ద స్పీచ్ అండ్ దాని తర్వాత విల్. అందరు నమస్కారం, ఐ లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ. ఇంత ప్రేమ నా మీద చూపిస్తున్నందుకు థ్యాంక్ యూ. 8 సంవత్సరాలు, థ్యాంక్ యూ. ఈరోజుతో ఆల్మోస్ట్ 8 ఇయర్స్ అయింది నేను మళ్ళీ వెండి తెరపైకి రావడం జరిగి. ఎన్నాళ్ళు మీతో దగ్గర ఉండాలని సోషల్ మీడియా ద్వారాలోనో లేక ఒక ఈవెంట్ ద్వారా, ఒక స్పీచెస్ ద్వారా మీకు ఏదో విధంగా దగ్గర ఉండాలని దగ్గర ఉంటూనే ఉన్నాను నేను. కానీ మెయిన్గా సినిమా అనేదే నా మెయిన్ అమ్మ, సినిమా. సో మీరందరూ ఇంత ప్రేమ చూపిస్తున్నారంటే అది సినిమా వల్లే. అండ్ నేను ఎప్పుడూ ఏదో ఒకటి కొత్తగా చేయాలి, ఏదో ఒకటి డిఫరెంట్గా చేయాలి, అండ్ ఏది చేసినా మనస్ఫూర్తిగా చేయాలి ఆ పని. ఉత్త కేవలం డబ్బు కోసం కాదు, ఆ సినిమా నచ్చి ఆ స్టోరీ నచ్చి ఎప్పుడు నేను అలాగే వెతుక్కుంటూ సినిమా ప్యాటర్న్స్ చూసుకుంటూ వెళ్ళాను.
అలాగే 8 సంవత్సరాల్లో లాస్ట్ 3-4 ఇయర్స్గా నేను మళ్ళీ సినిమాలు చేద్దాం అనుకునే టైంలో కథలు వింటున్నాను, సరే ఇది చేద్దాం అది చేద్దాం అంటే ఏదో కుదరకపోవడం, నాకు నచ్చితే అదేదో జరగకపోవడం, సరే ఏదైనా అన్ని సెటప్తో వచ్చింది నాకు అది నచ్చకపోవడం. సో నిరాశపడ్డాను, వేచి చూశాను, ఓపిక్ అంటే ఏంటో తెలుసుకున్నాను, దాని విలువ ఏంటో నాకు తెలిసింది. తర్వాత నా జీవితంలోకి ఇదిగో కార్తీక్ ఘటమనేని గారు వచ్చారు, అండ్ ముఖ్యంగా తేజ సజ్జాకి థ్యాంక్ యూ చెప్పాలి. తమ్ముడు వచ్చేసి ఫస్ట్ అప్రోచ్ అయ్యన్న ఈ సినిమాలో నువ్వు నేను కలిసి చేయాలి, ఈ స్క్రిప్ట్ మీరు వినాలి నా కోసం అని చెప్పి చెప్పడం జరిగింది. అండ్ ఇమ్మీడియట్గా కార్తీక్ నరేట్ చేయడం, అదిరిపోయే స్క్రిప్ట్, ఇది పార్ట్ 1 పార్ట్ 2లో వస్తుంది. ఈ సినిమా April 18th, 2025 విడుదల. అండ్ థ్యాంక్ యూ. సో ఇంతకంటే ఎక్కువ ఈ సినిమా గురించి, సబ్జెక్ట్ గురించి ఎక్కువ రివీల్ చేయకూడదు. ఇది అశోకుడు అన్నోన్ 9 పుస్తకాల గురించి, అండ్ ఇది ప్రతి ఒక్కరూ ప్రతి ఇంట్లో ఈ కథ తెలుసుకోవాలని ఆశిస్తున్నాను. అండ్ లుకింగ్ ఫార్వర్డ్, ఇంకా మరెన్నో సక్సెస్ మీట్లకి, గొప్ప గొప్ప మీటింగ్స్కి మనం కలవాలని కోరుకుంటున్నాను. ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి దండం పెడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే నా మిత్రుడు తారక్, దేవరాని నా సాంగ్ రిలీజ్ అయింది, అదిరిపోయింది, అండ్ విషింగ్ హిమ్ వెరీ 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 హ్యాపీ బర్త్డే. నువ్వు ఎక్కడున్నా చల్లగా హ్యాపీగా ఉండు బాబే, ఆల్ ది వెరీ బెస్ట్. అలాగే ఈరోజు భక్త కన్నప్ప టీం కూడా నా బర్త్డే సందర్భంగా వాళ్ళు లాంచ్ చేస్తున్నారు టీజరు, అండ్ మా అన్నకి వాళ్ళ టీంకి ప్రతి ఒక్కరికి ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. అండ్ ముఖ్యంగా ఈరోజు నేను ప్రతి ఇయర్ మిస్ అయ్యేది ఎవరినంటే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. ఆయన పుట్టినరోజు కూడా ఈరోజే, ఆయన ఎక్కడున్నా ఆయన చల్లని దీవెనలు మా మీద ఉండాలని, ఎప్పటికి ఉండాలని కోరుకుంటున్నాను. ఆ శివుడు ఆశీస్సులు మీ అందరికీ ఉండాలి, నాకు నా కుటుంబానికి, మీకు మీ కుటుంబానికి, మన అందరికీ ఆ శివుడు ఆశీస్సులు ఉండాలి, మీ ఇష్టదేవాల ఆశీస్సులు ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. వందే మాత్రం, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ మనోజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ యా, అంటే తారక్ గారి గురించి ఒకటి అనుకున్నాం, ఓకే కూల్. థ్యాంక్ యూ. సో గ్లిమ్స్ చూసినప్పుడు మీకు ఎలా అనిపించిందో ఒక్క మాట చెప్పేసి ఇదన్న, ఎందుకంటే మాకైతే మీరు ఇలా నడిచొస్తూ ఉంటే ఇట్స్ లైక్ పూనకాలే టైప్లో అని అనిపించింది. ఫర్ యూ ఎలా అనిపించింది, మీ రియాక్షన్? లైక్ అంటే నా గురించి ఎలా చెప్పుకుంటారు భయ్య, డైరెక్టర్ గారు ఎరగదీశారు, అండ్ బ్రో మీరు కానీ మ్యూజిక్ డైరెక్టర్ కానీ ప్రతి ఒక్కరు ఎరగదీశారు. అండ్ ఎస్పెషలీ ముఖ్యంగా ఈరోజు మనతో లేరు విశ్వప్రసాద్ గారు, ఇందాక వచ్చారు కాకపోతే ఆయన ఫ్లైట్ టైం అయ్యి అర్జెంట్గా వెళ్ళాల్సి వచ్చింది. సో విశ్వప్రసాద్ గారికి, వివేక్ గారికి, ప్రతి ఒక్కరూ ఈ సినిమాని ఫస్ట్ నుంచి నమ్మి ముందుకు తీసుకెళ్తున్న నా మొత్తం మీరా స్ట్రాంగ్ టీమ్కి, డైరెక్షన్ డిపార్ట్మెంట్కి, టెక్నికల్ టీం, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మచ్చా ఇది జస్ట్ గ్లిమ్స్. అండ్ థ్యాంక్ యూ మనోజ్ గారి అభిమానులందరికీ మరొకసారి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అండ్ 18th April 2025 మిరాయ్ మనందరినీ పలకరించడానికి మన ముందుకు వస్తుంది. బిఫోర్ దాట్ విల్ సెలబ్రేట్ హిస్ బర్త్డే, కేక్ ని తీసుకుని రావాల్సిందిగా కోరుకుంటున్నాం స్టేజ్ మీదకి. సో మరి ఈ బర్త్డేతో మొదలైంది ఈ గ్లిమ్స్, ఇలానే ఎన్నో సక్సెస్లు మంచు మనోజ్ గారు చూడాలని, బ్లాక్ బాస్టర్ ఫిలిమ్స్ మనందరికీ ఇవ్వాలని మనం స్ఫూర్తిగా కోరుకుందాము. అండ్